తాండూరు ఎమ్మెల్యే పార్వతి రోహిత్ రెడ్డి గత కొన్ని రోజుల నుండి కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు. ప్రజలు ఎంత కష్టపడి గెలిపించినా ఎమ్మెల్యే పార్వతి రోహిత్ రెడ్డి కనబడటం లేదని, ప్రజలను మోసం చేసి పారిపోయిన ఎమ్మెల్యేను తీసుకురావాలని, ప్రజలకు అప్పగించాలని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ గౌడ్, సలీం, రాకేష్, సంతోష్ తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని టీఆర్ఎస్ చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీల సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ అందుబాటులో ఉండి 100% తాండూరు అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కందిబోటు